हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। मन की सीजन मैंगोस अने मार्केट उठाई कदमी अच्छे मन की मैंगोस अने कैमिकल्स रसायना वेसी मुग्ग पेड़ू उ सो अलाक मन इंटरल मामिडिकायलु पल्लुलागा अयिते मुग्ग पेट्टोच्चंडि। सो अदि एला अनेदि चूद्दाम। वीडियो एक्कड स्किप चेयकुंडा लास्ट वरकु अयिते चूडंडि। ఈ వేసవిలో మనకి ఎక్కువగా ఎక్కడ చూసినా సరే మార్కెట్లో మామిడికాయలు మామిడి పళ్ళు అనేవి ఎక్కువగా ఉంటాయండి। ఏ సీజన్లో ఫ్రూట్ ఆ సీజన్లో తప్పకుండా తీసుకోవాలి। మనకి మార్కెట్లో మామిడి పళ్ళు అనేవి ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి, కానీ వాళ్ళు ఏంటి అంటే రసాయనాలు కెమికల్స్ తోటి మామిడి పళ్ళును ముగ్గు పెడుతూ ఉంటారు। అంటే పసరగా ఉన్న కాయలను బాగా పండులాగా చేస్తారు। సో అలా కాకుండా మనం మామిడికాయలు నేచురల్ గా ఇంట్లోనే పళ్ళులాగా కూడా చేసుకోవచ్చుండి। సో అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాము। మనకి కెమికల్స్ తో ఉన్న మామిడి పళ్ళు తినడం వల్ల మనక స్టమక్ అనేది అప్సెట్ అవడం, అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి, హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తాయండి। పిల్లలు కూడా తింటూ ఉంటారు కదా, సో అందుకోసం ఇంట్లోనే నేచురల్ గా మనం పళ్ళులాగా ముగ్గ పెట్టుకోవాలి। ఇక్కడ నేను ఇలాంటి డబ్బా అనేది ఒకటి తీసుకుంటున్నానండి। ఇలాంటి డబ్బా తీసుకొని ఇంట్లో న్యూస్ పేపర్స్ కాని లేదా పేపర్స్ కాని ఉంటాయి కదా, పేపర్స్ ని ఇలా మనం వేసుకోవాలి। క్రింద భాగాన ఇలా నాలుగు వైపులా కూడా నేను ఇక్కడ పేపర్స్ అనేవి వేసుకుంటున్నాను। ఇలా పేపర్స్ వేసుకున్న తర్వాత మనకి మామిడి కాయలు పసార కాయలు ఉంటాయి కదండి, ఈ పసార కాయల్ని ఈ విధంగా ఒక లేయర్ లాగా పేర్చుకోవాలి। మనం ఇలా పేర్చుకోవడం వల్ల ఏంటి అంటే మనకి మామిడి కాయలు అనేవి చాలా త్వరగా ముగ్గుతాయండి। కిందన పేపర్స్ వేసాం కదా, మనకి పల్లెటూరులో అయితే పల్లెలో అయితే ఎక్కువగా గడ్డి వేసి ముగ్గు పెడుతూ ఉంటారు, మరి సిటీలో గడ్డి లేనప్పుడు ఇలా కూడా మీరు ట్రై చేయండి। ఒక లేయర్ లాగా వేసిన తర్వాత మళ్ళీ పేపర్స్ తీసుకొని మరొక సెకండ్ లేయర్ లాగా వేసుకోవాలి। ఇప్పుడు మళ్ళీ కొంచెం పండులాగా ఉన్నవి, అంటే ఫస్ట్ బాగా పసరగా ఉన్నవి వేసాం కదండి, సెకండ్ ఏంటి అంటే కొంచెం అంటే పక్వానికి వచ్చే పళ్ళు, అంటే మరీ పసరకాయలు కాకుండా కొంచెం పల్లయ్యే కాయలు ఉంటాయి కదా, వాటిని వేసుకొని ఈ విధంగా పేపర్స్ అనేవి వేసుకోవాలి। మీకు ఎన్ని లేయర్స్ పడితే అన్ని లేయర్స్ వరకు వేసుకోవచ్చు। ఇలా మామిడికాయలు మొత్తం వేసిన తర్వాత ఆ డబ్బాని గాలి తగలకుండా క్లోజ్ చేసేయాలి। క్లోజ్ చేసేసి ఏదైనా ఒక క్లాత్ తీసుకొని కిచెన్ రూమ్లో కానీ లేదా చీకట్ ప్లేస్లో కానీ గాలి తగలని ప్లేస్లో పెట్టుకుంటే మనకి పళ్ళు అనేవి చాలా త్వరగా ముగ్గుతాయి। మీరు మాటి మాటికి తీయకుండా ఒక 2 డేస్ వరకు కూడా దాన్ని టచ్ చేయకుండా ఉంటే ఒక 5 డేస్ 10 డేస్కి మన పళ్ళు అనేవి ఇలా ముగ్గు అయితే ఉంటాయండి। సో చూసారు కదా, మనకి మార్కెట్లో దొరికే వాటిపైన కెమికల్స్ రసాయనాలు వేసి అమ్ముతూ ఉంటారు కదా, మనం తినడం ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ తింటే ఫుడ్ పాయిజన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయండి, పిల్లలకి మోషన్స్ అవ్వడం కానీ ఫుడ్ పాయిజన్ అవ్వడం కానీ, సో ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కాబట్టి సో ఇంట్లోనే చక్కగా మీరు ఇలా నేచురల్గా అయితే ముగ్గు పెట్టుకోవచ్చు। సో డెఫినెట్గా ట్రై చేయండి। ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటే ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి। మన ఛానల్లో క్లీనింగ్ టిప్స్ కిచెన్ టిప్స్ ఉన్నాయి, సో డెఫినెట్గా చూడండి, మీకు చాలా వరకు మన ఛానల్ అనేది హెల్ప్ అవుతుంది। సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, సబ్స్క్రైబ్ మై ఛానల్।